రాగి పాత్రలో రాక్షసుడు. పూర్వకాలమందు ఒక గ్రామంలో ఒక జాలరి ఉన్నాడు. అతను చాలా పేదవాడు. రోజు దగ్గరలో ఉన్న సముద్రానికి వెళ్ళి చేపలు పట్టుకుని దాంతో జీవించసాగాడు. కానీ ఎన్నేళ్లు గడిచినా అతనికి పొట్ట నిండడమే కష్టమైపోతోంది. నిత్యం ఆ భగవంతుణ్ణి ఎన్నో విధాల ప్రార్థించేవాడు తనను భాగ్యవంతుణ్ణి చేయమని. అయినా దేవుడు అతను మొర ఆలకించలేదు. అతని దుర్భర దారిద్ర్య బాధలు తప్పలేదు. ఇలా ఉండగా ఒకరోజు జాలరి మామూలుగా వల మొన్నవి మిగతావి తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళాడు. భగవంతుణ్ణి ధ్యానిస్తూ వల విసిరాడు. కానీ ఒక్క చేప కూడా పడలేదు. అలా ఎన్నోసార్లు వల వేశాడు. కానీ ప్రతిసారి అంతే, గంటలు గడిచిపోతున్నాయి. సాయంకాలం దాకా జాలరి అలా వల విసురుతూనే తన దౌర్భాగ్యంతో పోరాడుతూనే ఉన్నాడు. అతని చేతులు నొప్పులు పుట్టాయి, విసుగొచ్చింది. భగవంతుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష? ధనద్రవ్యాలు ఎలాగో నాకు ప్రాప్తం లేదు, నా దరిద్రం ఇంతే అనుకున్నాను. కానీ మామూలుగా లభించే కొద్దిపాటి చేపలు కూడా ఇంతవరకు నా వలలో పడలేదే. నేను సంపాదించేది ఎలా, నాకు ఈ రోజు గడిచేది ఎలాగా అని అన్ని విధాలా ఆ పేద జాలరి విచారించసాగాడు. ఆ విధంగా ఎక్కడలేని నిరాశ నిస్పృహలతో కృంగిపోయి జాలరి దీనంగా దిగులుగా విసరలేక వల విసరగా అప్పుడు అతని వల చాలా బరువుగా తగిలింది. జాలరి ఆశతో వల బయటికి తీశాడు. ఆశ్చర్యం, చేపలకు బదులుగా ఒక పెద్ద రాగి పాత్ర ఆ వలలోకి రావటం అతనికి కనిపించింది. ఆ పాత్ర నిండా ధనం ఉండొచ్చు, లేదా రత్నాలతో నిండి ఉండొచ్చు. నా అదృష్టం ఎలా ఉందో అని ఆలోచించుకుంటూ ఎంతో ఆశతో ఉన్నా దాన్ని మూత తీయడానికి ప్రయత్నించాడు. అయితే పాత్ర మూత ఒక్క పట్టాన రాల గట్టిగా బిగించింది. అప్పుడు జాలరి తన మొలలోని కత్తి తీసి పాత్ర మూతను కోసివేశాడు. ఆ జాలరి మూత తీయగానే పాత్ర లోపల నుంచి పొగ వచ్చింది. అది అంతకంతకు పెద్దదై సముద్ర తీరం అంతా వ్యాపించింది. జాలరికి ఏమీ తోచలేదు, అలాగే చూస్తూ కోసేపు నుంచున్నాడు. అప్పుడు ఒక బ్రహ్మాండమైన రాక్షసుడు ఆ పొగలోంచి బయటకు వచ్చి జాలరి ముందు నిలబడ్డాడు. జాలరి భయంతో గజగజ వణికిపోయాడు. దూరంగా వెళ్ళి నిల్చున్నాడు. పారిపోవాలనుకున్నాడు. కానీ అమిత భయం వల్ల అతను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. సముద్రంలో ఉండే రకరకాల భయానకమైన జంతువులను చూసిన వాడు కావటం వలన జాలరి కొంతసేపటికి తెప్పరిల్లాడు. ధైర్యం తెచ్చుకొని నిలబడ్డాడు. అప్పుడు ఆ రాక్షసుడు, సాలోమన్, ఓ మహనీయ దేవత, నన్ను క్షమించు. నీ ఆజ్ఞకు భిన్నంగా నేను ఎప్పుడు ప్రవర్తించను స్వామి అని బిగ్గరగా ప్రార్థన చేశాడు. అది విని జాలరి, ఓ రాక్షసరాజా, నీ కోరికేమిటి? మహనీయుడైన సాలోమన్ గతించి ఇప్పటికి 1800 సంవత్సరాలు అయింది కదా. అసలు నీవి రాగి పాత్రలు ఎలా బంధించబడ్డావు? నీ చరిత్ర యావత్తు నాకు చెప్పన్నాడు. నా చరిత్రతో నీకెందుకు? నీవు నన్ను గౌరవించాలి, లేకపోతే నేను ఇప్పుడే చంపేస్తాను అని బెదిరించాడు రాక్షసుడు. జాలరి ఏమాత్రం భయపడకుండా, నిన్ను ఈ బందికానా నుంచి విముక్తి చేశాను, నీకు ఉపకారం చేసిన వాడిని చంపుతావా అని అడిగాడు. అవును, అది నా జ్ఞాపకం ఉంది. కానీ ఆ ఉపకారం నీ ప్రాణాలను కాపాడలేదు. నిన్ను అందరిలా చంపను. ఏ రీతిగా చంపమంటావో కోరుకో, నీవు కోరుకున్నట్లే నీ చావు సంభవిస్తుంది అన్నాడు. ఉపకారం చేసినందుకు ఇదే ఫలితం అని అడిగాడు. ఏం చేయమంటావు? దయచూపడం నాకు అలవాట్లేదు. నా చరిత్ర వింటే ఆ విషయం నీకే తెలుస్తుంది అని పలికి రాక్షసుడు తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. నేను సర్వేశ్వరుణ్ణి ధిక్కరించే పాపాత్ముణ్ణి. తక్కిన రాక్షసులంతా సాలోమన్ అధికారానికి లోబడి ప్రవర్తించి వచ్చారు. నేను మాత్రం అలా చేయక ఆయన ఆజ్ఞ ధిక్కరిస్తూ వచ్చాను. సాగిర్ అనే మరో రాక్షసుడు కూడా నాలాగే సాలోమన్ని ఎదిరించాడు. అప్పుడు ఆ చక్రవర్తి నాపై పగబూని తన మంత్రుల ద్వారా నన్ను తన అదుపులో పెట్టుకోవటానికి చాలా విధాలుగా ప్రయత్నించాడు. ఎంత చేసినా దావూద్ కుమారుడైన ఆ సాలోమన్ చక్రవర్తికి నేను లొంగలేదు. అప్పుడు ఆయన గ్రహించి ఈ రాగి పాత్రలో నన్ను బందీగా వేశాడు. పాత్ర పైన సీసపు మూత బిగించాడు. సర్వేశ్వరుడి పేరుతో ఉన్న రాజముద్రికను దానిపై ముద్రించి నన్ను ఈ సముద్రంలో పారేశాడు. మొదటి 100 సంవత్సరాల్లో నన్ను ఎవరు బంధ విముక్తి చేస్తారో వారిని అమిత భాగ్యవంతులుగా చేస్తానని, అలాగే వారి కుటుంబంలో వారిని అందరినీ ధనవంతులుగా చేస్తానని నేను మాట ఇచ్చాను. కానీ నన్ను ఎవ్వరూ బంధ విముక్తుడిని చేయలేకపోయారు. మొదటి 100 ఏళ్ళు వృధాగా గడిచిపోయాయి. ఆ తర్వాత నన్ను విడిచిపెట్టిన వాడికి అన్ని సంపదలు సమకూరుస్తానని మాట ఇచ్చాను. కానీ 200 ఏళ్ళు కూడా నిష్ఫలంగా గడిచిపోయాయి. అటు పిమ్మట 3వ శతాబ్దంలోనైనా నన్ను విడుదల చేసిన వాడికి చక్రవర్తిగా చేస్తానని, వారి కొలువులో ఉండే అన్ని కోరికలు తీరుస్తానని వాగ్దానం చేశాను. అయినా ఆ శతాబ్దం కూడా వృధాగా గడిచిపోయింది.
అలా అంతు లేకుండా నిర్బంధంగా ఉండటం వల్ల నాకు ప్రతి ప్రాణి మీద చెప్పలేని ఆగ్రహం వచ్చింది. ఇక నన్ను ఎవరు విడుదల చేసినా సరే వాడిని పట్టి చంపి తీరాలని నిశ్చయించుకున్నాను. అది విషయం. కాబట్టి నీవిప్పుడు నాకు బంధ విముక్తి కలిగించినా నిన్ను సంహరించడం ఖాయం అని వివరంగా తన చరిత్ర యావత్తు వినిపించాడు రాక్షసుడు. చూసారా, మంచికి పోతే చెడుదరైందని ఆ రకంగా జరిగింది. సో దీని మొదటి భాగం మనం ఇప్పుడు ముగించాం. రెండో భాగం మనం ఇంకొక అరగంటలో అది కూడా విందాం. థ్యాంక్ యూ.